ఈరోజు చాలా టేస్టీగా చేసే మటన్ కుర్మ అదిరిపోయే టేస్ట్ అండి అది కూడా త్రీ అండ్ హాఫ్ కేజీస్ మటన్ ఇది అయితే మీకు హాఫ్ కేజీకి నేను లెక్కలు చెప్తాను ఒక రెండు ఉల్లిపాయలు తీసుకోండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద టేబుల్ స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టమాటాలు ఇలా పేస్ట్ చేసుకోండి కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే ఒక కప్పు పెరుగు ముక్కలు లేకుండా ఉన్న మంచి పెరుగు అనమాట అలా మీకు ఒక టేబు టీ స్పూన్ తోటి నేను అన్ని కొలతలు చూపిస్తున్నాను హాఫ్ కేజీకి అనమాట ఇది మసాలా పొడి ఒక టీ స్పూను అలాగే కారం రెండు టీ స్పూన్లు ఉప్పు ఒక టీ స్పూను అలా ధనియాల పొడి ఒక టీ స్పూను కొంచెం పసుపు అలాగే హోల్ మసాలా దినుసులు కొంచెం కొంచెం అన్ని నాలుగు నాలుగు తీసుకోండి కొంచెం కొబ్బరి అలాగే రెండు స్పూన్లు గసగసాలు ఒక పది జీడిపప్పు అన్నీ కలిపి ఇలా మెత్తగా చాలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇది ముందుగా ఒక కుక్కర్ తీసుకొని నేను ఎక్కువ ఉంది కాబట్టి రెండు కుక్కర్లో షిఫ్ట్ చేస్తున్నాను ఇది రెండు కుక్కర్లో ఉప్పు కారం ఘాటుగా ఉన్న కారం ఎర్రకారం పసుపు రెండు కూడా అల్లం వెళ్ళిపోయి అన్నీ కొంచెం కొంచెం అనమాట మీరు హాఫ్ కేజీకి నేను చెప్పిన కొలతలు అవి కరెక్ట్గా వేసుకోండి కొంచెం ఆయిల్ ఆయిల్ వేయటం వల్ల ఏంటంటే మొక్కకు ఉప్పు కారం తొందరగా పడుతుంది చాలా కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువేం అవసరం లేదండి ఎందుకంటే మటన్లో ఆల్రెడీ నీరు బాగా వస్తుంది మనకి కుక్కర్లో కాబట్టి తొందరగానే అయిపోతుంది అనమాట ఇలా రెండు కుక్కర్లో పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ అనమాట మీకు ముదురుగా ఉంటే ఇంకొక విజిల్ అలాగే ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకొని అన్నీ కొంచెం కొంచెంగా హోల్ మసాలా దినుసులు వేసుకోండి ఇది నేను ఎక్కువ కాబట్టి ఎక్కువ వేస్తున్నాను అనమాట అన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఉల్లిపాయ ముక్కలను ఎర్రగా వేయించుకోవాలి ఇది బాగా చక్కగా ఏగితేనే మీకు కుర్మా టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట ఉడికేటప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ వేసాం మళ్ళీ వేసామండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇవి మళ్ళీ అల్లం వెల్లిపాయ వేయటం వల్ల మంచి ఏగితే టేస్ట్ వస్తుంది కొంచెం ఎర్రకారం కూడా మళ్ళీ నూనెలో వేసి వేపితే మంచి కలర్ వస్తుంది టమాటా పేస్ట్ ఇది కూడా చక్కగా పచ్చి వాసన పోయి బాగా ఏగితే మంచి కుర్మా బాగుంటుంది గుజ్జు వస్తుంది తర్వాత గ్రేవీ చిక్కదనానికి టేస్ట్కి అన్నిటికీ బాగుంటుంది టమాటా అంతా అలా ఏగిపోయి పైకి అలా నూనె తేలుతున్నప్పుడు ఈ ఫైన్గా వేసుకున్న కొబ్బరి గసగసాలు జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసి మొత్తం ఇలా కొంచెం సేపు బాగా ఇది ఏగటాన్ని బట్టి మీకు కుర్మా టేస్ట్ వస్తుంది అనమాట ఇలా బాగా ఏగిపోయిన తర్వాత ఈ మటన్ ఇలా ఉడికిపోయింది మీకు మటన్ ముదురుగా ఉంటే ఇంకొక కొంచెం ఒక ఇంకొక విజిల్ రానివ్వండి మటన్ మీ మటన్ని బట్టి మీరు కుక్కర పెట్టుకోండి ఈ మొత్తం దీనిలో పోసేసి మొత్తం కలిపేసేసుకుని నీరు ఎక్కువ ఉంటే ఎక్కువసేపు ఉడకాలండి లేకపోతే అవసరం లేదు మనం మూత పెట్టేసేసి బాగా ఉడికితే మీకు ఆ కొబ్బరి గసగసాలు పేస్టు తర్వాత ఇప్పుడు పెరుగు వేస్తున్నాం వీటన్నిటి వల్ల చిక్కదనం వచ్చి మంచి టేస్ట్ వస్తుంది కొంచెం పెరుగు పుల్లగా ఉన్నా బాగానే ఉంటుంది ధనియాల పొడి ఇవన్నీ వేసి కొంచెం దగ్గర పడే వరకు ఉడకాలండి గ్రేవీ బా మీ ఎలా కావాలంటే అలా ఆ టైపు వరకు ఉంచుకోండి మసాలా పొడి కొంతమంది గ్రేవీ పలుచగా ఉండాలనుకుంటారు కొంతమందికి బాగా చిక్కగా ఉండాలి కానీ సమంగా ఉంటేనే బాగుంటుంది కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేసి ఇలా దగ్గర పడిన తర్వాత ఒక్కసారి ఉప్పు కారాలు చూసుకోండి ఎందుకంటే ఇటిట్లో అన్నీ తీగా ఉంటాయి కొబ్బరి మసాలా పేస్టు అన్నీ వేస్తాం కాబట్టి కొంచెం ఘాటుగానే పడతాయి మీ టేస్టుల్ని బట్టి అన్నీ కొంచెం కొంచెం పెంచుకోండి నేను చెప్పిన కొలుతాను